వాతావరణం తీసుకొచ్చారు. అందుకనే రాజకీయాలకి పారిశ్రామికవేత్తలు చందాలిస్తారేమో కానీ వాళ్ళు ఇన్వాల్వ్ కారు, వాళ్ళ జోలికి కూడా పోరు. ఖచ్చితంగా రాజకీయ నాయకులు అక్కడ ఆయా పరిశ్రమలో పెట్టుబడిదారులు, వాటాదారులు లేకపోతే యజమానులు అయి ఉంటారు. కానీ వాటి జాలికి పోలా అక్కడ. ఆ మూడు రాష్ట్రాలు కరెక్ట్గా ఉన్నాయి. మన రాష్ట్రంలో మాత్రం ఇట్లాగ పారిశ్రామికవేత్తలను ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు రెండో వాళ్ళది. ఇంకోటి ఇక్కడ పత్రికలు కూడా తెలంగాణలో అట్లా రాయట్లా, కానీ ఇక్కడ రాస్తున్నారు పరిశ్రమలు, వాళ్ళ పరిశ్రమ వీళ్ళ పరిశ్రమ అన్నటువంటి కోణాలు. తద్వారా ఆంధ్రాని నాశనం చేసే కుట్ర జరుగుతున్నది అక్కడి నుంచి మీడియా నుండి. నేను చాలాసార్లు మాట్లాడుతున్నాను, హైదరాబాద్ని బాగా కాపాడుకోవడం కోసం ఆంధ్రాన్ని నాశనం చేస్తున్నారు. ఆంధ్రాలో ఇంత గొడవ జరుగుతున్నప్పుడు రాయాల్సిన వాళ్ళు ఎందుకు రాయరు వార్తలు? పరిశ్రమలను బెదిరించేటటువంటి పరిస్థితులు అది ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు బెదిరించారని రాశారు కదా, ఇప్పుడు కూడా రాయాలి కదా. గ్రీన్ కో మీద డైరెక్ట్ పేపర్లే రాస్తున్నాయి, లేకపోతే అరవిందో వాళ్ళని బెదిరేస్తున్నాం మనం, లేకపోతే కనుక అదానీని బెదిరేస్తున్నాం. పత్రికలు అడ్డంగా రాస్తున్నారు, అదే అక్కడ పెట్టుబడికి అర్రులు దాస్తున్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళని పారిపోయేలా చేద్దాం అనుకుంటున్నారు ఆంధ్ర నుంచి, ఉన్న వాళ్ళని పారిపోయేలా చేద్దాం అనుకుంటున్నారు. అది చాలా ప్రమాదకరం. దాన్ని మనం సెటరేట్ చేయకపోతే నాయకులు హైదరాబాద్ లో బానే ఉంటారు, నాశనం అయ్యేది రాష్ట్రం. ఒక మంచి నాయకుడి పాలన ఎలా ఉంటుందో చూపిస్తారన్నారు కదా లాస్ట్ లో.